वेलकम बैक टू सिटी न्यूज़। शुक्रवारं पोलीस अमरवीर संस्मरण दिनोत्सवानि పట్టణంలో పోలీసులు ఘనంగా నిర్వహించారు। ఈ సందర్భంగా చెంచుపేటలోని ఉమేష్ చంద్ర ఐపీఎస్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు। ఈ కార్యక్రమంలో డిఎస్పీ శ్రవంతిరాయ్ పాల్గొన్నారు। ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సమాజంలో శాంతి భద్రతల పరిరక్షణ కోసం విధి నిర్వహణలో తమ ప్రాణాలు అర్పించిన పోలీస్ అమరవీరుల త్యాగాలను స్మరించుకుంటూ పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం జరుపుకోవడం జరుగుతుందని, దీనిలో భాగంగా ఉమేష్ చంద్ర ఐపీఎస్ కు నివాళులు అర్పించినట్లు డిఎస్పీ శ్రవంతిరాయ్ తెలిపారు। కార్యక్రమంలో పట్టణ పరిధిలోని అన్ని పోలీస్ స్టేషన్ల సిఐలు ఎస్ఐలు సిబ్బంది మరియు ఉమేష్ చంద్ర ఐపీఎస్ కుటుంబ సభ్యులు పాఠశాల విద్యార్థులు పాల్గొన్నారు। మన ప్రాంతం నుండి డ్యూటీ చేస్తూ డ్యూటీలోని అమరవీర అమరమరణం పొందిన ఉమేష్ చంద్ర ఐపీఎస్ గారి విగ్రహానికి నివాళులు అర్పించడం జరిగింది। అక్టోబర్ 21, 1959 నాడు మనకి లదాఖ్ ప్రాంతంలో అంటే చైనాకిను ఇండియాకి జరిగిన యుద్ధంలోని మనకి దాదాపు 21 మంది సిఆర్పిఎఫ్ జవాన్లు మృతి చెందారు। అమరవీరమరణం పొందారు। వాళ్ళని గుర్తు చేసుకుంటూ 1960 అక్టోబర్ 21 అప్పటి నుంచి కూడాను పోలీస్ కమెమరేషన్ డేగా సెంటర్ అనౌన్స్ చేయడం జరిగింది। ఆ రోజు నుంచి కూడా ఎవ్రీ ఇయర్ 19 అక్టోబర్ 21 నాడు పోలీస్ అమరవీరుల సంస్కరణ దినోత్సవం జరుపుకోవడం జరుగుతుంది। 20 సంవత్సరాల నుంచి అంత వయసులోనే అంత పేరు ప్రతిష్టలు తెచ్చుకున్న ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్ ఎవరు లేరు। మీరు ఒకలన్నా కావాలని నేను కోరుకుంటున్నాను। ప్రయత్నం చేయండి, సాధ్యమే, సాధ్యం కాదంటూ ఉండదు, అంత తాడు కావాలని ఒకలన్నా కోరుకుంటున్నాను। పట్టణ కళాకారులకు ఉపాధిని కల్పించాలనే ఆశయంతో డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి నాటక కళా పరిషత్లో నిర్వహించిన ప్రథమ పౌరాణిక పద్య నాటక ప్రదర్శనలు ముగిశాయి। బోస్ రోడ్లోని శ్రీ వాసవి కన్యకాపరమేశ్వరి దేవస్థానం ప్రాంగణంలోని కళావేదికపై 5 రోజుల పాటు ప్రదర్శించిన పౌరాణిక నాటకాల్లోని 9 ఘట్టాల్లో స్థానిక కళాకారులు తమ కళా ప్రతిభను చాటారు। ముగింపు సభకు ఎమ్మెల్యే అనాపతిని శివకుమార్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు। డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి నాటక కళా పరిషత్ ఆధ్వర్యంలో పౌరాణిక పద్యనాటిక ప్రదర్శనలను జరిపిన నిర్వాహక బృందాన్ని అభినందించారు। ముగింపు కార్యక్రమం మున్సిపల్ చైర్పర్సన్ సయ్యద్ ఖాలిద నసీం అధ్యక్షత వహించారు। మున్సిపల్ ఆరోగ్య అధికారి డాక్టర్ హెలెన్ నిర్మల తమ ప్రసంగాల్లో కళారంగంలో తెనాలి వారసత్వాన్ని కొనసాగిస్తున్న రంగస్థల నటులు అభినందనీయులని చెప్పారు। లక్కరాజు లక్ష్మణ స్వాగతం పలికిన సభలో వైఎస్ఆర్సీపీ పట్టణ అధ్యక్షుడు దేశు శ్రీనివాసరావు, కౌన్సిలర్ గొడవత్తి సాయి హరిరామ్, రాష్ట్ర ఫైనాన్స్ కార్పొరేషన్ డైరెక్టర్ మనవ ప్రభాకర్, కటారి హరీష్, కరేటి గంగరాజు, చుండూరు సాయి మాట్లాడారు। పట్టణానికి చెందిన సీనియర్ రంగస్థల కళాకారులు గుమ్మడి విమలకుమారి, ముత్యాల లక్ష్మి తులసి, మన్నవ రమణ కుమారి, జయమాధురి, జ్యోతి, వీరమల్ల భానుమతి, శివకుమారి, విజయదుర్గ, చెన్నం సుబ్బారావు, ఆలపాటి వెంకటేశ్వరరావు, పందిటి సుబ్బారావు, సాంకేతిక నిపుణులు ఎమ్మెల్యే అన్నాపతిని శివకుమార్ ఇతర అతిథులు సత్కరించారు। ఆకట్టుకుంటున్నారంటే నిజంగా వాళ్ళ రంగా శాస్త్రానికి మనం ఎంతో వాళ్ళకి మనం ఎంతో ప్రోత్సాహపరిచి మనం ఎంతో వాళ్ళని చేయాల్సిందిగా నేను అనుకుంటున్నాను। ముఖ్యంగా తెనాలిలోని కళాకారులకు వారి నాటకాలు మనం వారి నటన వారి చాతుర్యాన్ని మనం ఇక్కడ చూడాలనే ఉద్దేశంతో వేరే పక్క ఊళ్ళ నుంచి కానీ పక్క స్టేట్ల నుంచి కానీ ఎవరిని తీసుకురాకుండా కేవలం మన చెన్నైలో ఉన్న కళాకారుల చేత ఈ నాటకాలు చేయించడం అనేది చాలా అద్భుతమైన ఆలోచన। తెనాలే కళ అనుకుంటే గతంలో విలేజెస్లో ఒక నాటకం అంటే ఇంటికాడ ఒక సాప దిండు తీసుకొని రోడ్డు మీదకి వచ్చి కూర్చొని తెల్లవారుదలు చూసినటువంటి రోజుల నుంచి గంటల రోజుల్లోనే నాటకాలు పూర్తి చేసేటువంటి పరిస్థితికి వచ్చిందంటే కారణం
టెక్నాలజీ పెరిగి ఈ సినిమాలు నాటకాలు రోజు కూడా చేతిలోనే మొత్తం లోకాన్ని చూసేటువంటి విధంగా వచ్చినటువంటి నెట్ సౌకర్యాల మూలంగా మనుగడపడిన ఈ దినాల్లో ఈ ఆరాధన కన్నా జనానికి పాత టేస్ట్ అనేది చూపించడం పేదవాడికి సంక్షేమం పేరుతో దోపిడీకి తెరలేపిన ప్రభుత్వానికి ప్రజలు బుద్ధి చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారని మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ విమర్శించారు. జనజాగృతి యాత్రలో భాగంగా ఆయన పార్టీ నాయకులతో కలిసి పట్టణంలో 24 వార్డులో పర్యటిస్తూ ప్రజల యోగక్షేమాలను తెలుసుకుని ప్రభుత్వ పాలనలో సంతృప్తిగా ఉన్నారా అంటూ ప్రశ్నించారు. ఒక చేతితో ఇస్తూ మరో చేతితో లాగేసుకుంటున్నారని పలువురు మహిళలు ఆలపాటికి వివరించారు. అనంతరం ఆలపాటి మీడియాతో మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం పేదల సొంతింటి కలను నెరవేరుస్తామని చెబుతూనే టిట్కో ఇళ్లకు పెండింగ్ పనులు పూర్తి చేసి లబ్ధిదారులకు అందించకుండా 3.5 ఏళ్ల పాటు 30 తిప్పలు పెట్టారని ఆక్షేపించారు. 3.5 ఏళ్ల తర్వాత ఎమ్మెల్యే టిట్కో గృహాలకు పైపై మెరుగులతో పార్టీ రంగులు వేసి విద్యుత్ ఇతర సౌకర్యాలు కల్పించకుండానే మంత్రితో మరలా తిరిగి ప్రారంభోత్సవం చేయించి లబ్ధిదారులను మసిబూసి మారేడు కాయను చేశారని విమర్శించారు. గురవయ్య కాలనీలో దాదాపుగా 1200 గృహాలకు గత ప్రభుత్వంలోనే స్లాబ్తో సహా పూర్తి చేసి కిటికీలు వంటి పనులు మిగిలి ఉన్నాయని వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుండి వాటిని పట్టించుకోకుండా పాడుపెట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. గత ప్రభుత్వంలో నిత్యావసర సరుకులు బియ్యంతో పాటు కందిపప్పు, పంచదార, కిరోసిన్ ఇలా పలు రకాలుగా అందించేవారమని ఈ ప్రభుత్వంలో కేంద్రం పంపిణీ చేసే బియ్యాన్ని కూడా అందించడం లేదని ఎద్దేవా చేశారు. ఎప్పుడో నిర్మించిన గృహాలకు వన్ టైం సెటిల్మెంట్ చేస్తున్న ప్రభుత్వానికి రాబోయే ఎన్నికల్లో తగిన గుణపాఠం చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. పార్టీ రంగులు వేసి పార్టీ బల్బులు వేసి రాష్ట్ర మంత్రివర్యుల్ని పిలిచి గతంలో గృహప్రవేశాలు చేసినటువంటి ఇళ్ళకే మళ్ళీ గృహప్రవేశాలు చేయించి ఏదో ఇద్దామని చెప్పారు, ఇప్పటికైనా ఇస్తున్నారని చెప్పి ఆస్తో 848 మంది వెళితే తూతూ మంత్రంగా ఇంటి మీద నెంబర్లు రాసుకోండి అని చెప్పి మసిపూసి మారేడికాయ చేసిన ప్రభుత్వం ఏదైనా ఉంది అంటే నేటి వైసీపీ ప్రభుత్వం అని చెప్పి చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. గత ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఈ రాష్ట్రంలో ఎవరైతే పేదవారు ఉన్నారో ఆ పేదవారందరికీ కూడా పక్కా గృహాలను నిర్మించి సొంతింటి కలని సాకారం చేయాలనే నేపథ్యంలో మొదటి విడతగా 8 లక్షల ఇళ్ళని ప్రారంభించిన సందర్భంలో 4 లక్షల ఇళ్ళు నిర్మాణం జరుగుతూ ఉన్న సందర్భంలో ఈ తెనాలి పట్టణంలో దాదాపు 2100 ఇళ్ళు నిర్మాణం జరుగుతున్న విధానంలో 848 ఇళ్ళు పూర్తి చేయడం జరిగింది. 848 ఇళ్ళకి సీవేజ్ ట్యాంక్ తప్పితే మిగతా అన్ని కూడా ఫ్యానులతో సహా ఇచ్చిన సందర్భం ఒకసారి గుర్తు చేస్తా ఉన్నా. ఒక్క పార్టీ రంగులు తప్పితే ఇంకేదన్నా చేశారా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. మొన్న చాలా పకడ్బందీగా ఏ ఒక్క పేరు మార్చలేదని చెప్పి
డబ్బాలు కొట్టినటువంటి ప్రజా ప్రతినిధి నేను చెప్పా ఈ పేరు మార్చారలేదు చూసుకో ఇంకెన్ని కావాలో చెప్తాను నీకు ఎందుకంటే ఊరికనే మైక్ ఉంది కదా అని చెప్పి మైక్ ముందర మాట్లాడటం నేర్చుకొని నాకు లెక్కలు చెప్పాలని ప్రయత్నిస్తే ఇది ప్రజలకయ్యా నాకు నీకు కాదు లెక్క ప్రజల కోసం కట్టిన ఇల్లు ప్రజలకు ఇయ్యాలే తప్పితే కార్యకర్తలకు ఇచ్చుకోకూడదు అని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా తెనాలి సమీపంలోని చెదలవాడలో గల సృష్టి హోలిస్టిక్ హెల్త్ హాస్పిటల్లో ఉచిత జనారోగ్య శిబిరం నిర్వహించారు పూణేలోని భారత ప్రభుత్వ ఆయుష్ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ నేచురోపతి బాపట్ల జిల్లా పిట్టలవాణిపాలెంలోని కేర్ యోగా నేచురోపతి మెడికల్ కాలేజీ అండ్ హాస్పిటల్తో కలిసి వైద్య శిబిరం నిర్వహించనున్నారు మధుమేహం అధిక బరువు థైరాయిడ్ విత్ ఫుడ్ అండ్ న్యూట్రిషన్ పై ఏర్పాటయ్యే శిబిరం ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు జరుగుతుందని నిర్వాహకులు తెలిపారు వ్యాధి ప్రకారం డైట్ కౌన్సిలింగ్ డైట్ చార్జ్ తయారు చేస్తామని వివరించారు చెదలవాడ పరిసరాల్లోని ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు షుగర్ పెయిన్స్ అంటే న్యూరోపతిక్ పెయిన్స్ అంటారు అంటే షుగర్ వల్ల నరాల నొప్పులు అరికాలు చురుకులు పోట్లు మంటలు ముద్దుపడుతూ ఉంటాయి ఇలాంటి వాళ్ళకి ఆహారం గురించి చెప్పటము ఎడ్యుకేట్ చేయటము ఎక్సర్సైజ్ గురించి ఎడ్యుకేట్ చేయటము లైఫ్ స్టైల్ మాడిఫికేషన్ అంటే ఎలా కూర్చోవాలి ఎలా ఉంచోవాలి ఎలా పడుకోవాలి ఎలా ఎత్తాలి ఎలా లాగాలి ఎలా నెట్టాలి ఎలా ఒంగోవాలి ఇవన్నింటి గురించి ఎక్సర్సైజ్ గురించి మీ యొక్క శరీరం యొక్క బరువును బట్టి ఈ ఎక్సర్సైజ్ని మేము రికమెండ్ చేస్తుంటాము బాపట్ల జిల్లా రామపురం బీచ్ లో సముద్ర స్నానానికి వెళ్లి తెనాలి విద్యార్థులు గల్లంతయ్యారు పట్టణంలోని బాలాజీరావుపేటలో విషాద ఛాయలు నెలకొన్నాయి స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం బుడంపాడు జీవీఆర్ ఇంజనీరింగ్ కళాశాలలో బీటెక్ చదువుతున్న పులివత్తి గౌతమ్ కుమార్ ఎడవల్లి వెంకటరమణలు గురువారం రామాపురం బీచ్ కి సముద్ర స్నానానికి వెళ్లగా అలల ఉధృతి ఎక్కువ కావటంతో గల్లంతైనట్లు తెలిపారు గౌతమ్ కుమార్ తండ్రి సురేష్ తెనాలి రైల్వే స్టేషన్ సమీపంలో సెల్యూన్ షాప్ నిర్వహిస్తారని తల్లి రమాదేవి ఆర్టీసీ కండక్టర్ గా ఉద్యోగం చేస్తుందని తెలిపారు సురేష్ కి ఒక్క కొడుకు కుమార్తె కలరని పేర్కొన్నారు అలాగే వెంకటరమణ తండ్రి శ్రీనివాసరావు టింబర్ డిపోలో పనిచేస్తుండగా తల్లి నాంచారమ్మ ప్రైవేట్ టీచర్ గా చేస్తున్నట్లు పేర్కొన్నారు ఉదయం కాలేజీకి వెళ్లిన గౌతమ్ వెంకటరమణల గురించి గల్లంతైన సమాచారం తెలియడంతో ఒక్కసారి తల్లిదండ్రులు తీవ్ర మనస్తాపానికి గురయ్యారు సమాచారం తెలుసుకున్న బాధితుల కుటుంబ సభ్యులు రామాపురం బీచ్ కి తరలి వెళ్లారు అబ్బాయి పేరు ఎడవల్లి వెంకటరమణ సెకండ్ ఇయర్ అండి బీటెక్ సెకండ్ ఇయర్ కాలేజ్కి వెళ్ళాడండి బాబు అక్కడ నుంచి ఇంకా బీచ్కి వెళ్ళారంట అదే మాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అయితే అదే మాకు కాలేజ్ వాళ్ళు ఫోన్ చేసి చెప్పారు ఇలా జరిగిందని చెప్పి ఇంకా వాళ్ళ అమ్మ పేరు నాన్నచారమ్మ వాళ్ళ నాన్న పేరు శ్రీనివాసుడు టిమ్మర్ డిపోలో పనిచేస్తారు వాళ్ళ అమ్మగారు ప్రైవేట్ టీచర్ గౌతమ్ కుమార్ అని అతను బీటెక్ చదువుతున్నాడు అతను పొద్దున అన్నంగా కాలేజీకి వెళ్ళి అటు సముద్ర స్నానానికి వెళ్ళాడంట అతను గల్లంతయ్యాడు వీళ్ళు కూడా వెళ్ళారు మధ్య నుంచి వాళ్ళ మదర్ ఆర్టీసీ కండక్టర్ గా చేస్తుంది సిటీ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి ఫ్యామిలీ ఫిజిషియన్ విధానాన్ని శాసనసభ్యులు అన్నాబతిని శివకుమార్ పెదరావురు గ్రామంలో ప్రారంభించారు ఇరవై నాలుగో వార్డులో బాధుడే బాధుడు కార్యక్రమాన్ని నిర్వహించిన మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గుడివాడ గ్రామాన్ని మోడల్ గ్రామంగా తీర్చిదిద్దుతామని వెల్లడించిన ఎమ్మెల్యే అన్నాబతిని శివకుమార్ సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం నమస్కారం.